ప్రియులారా, బాగున్నారా? ప్రభు యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లోని వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము. చూడండి, కీర్తన గ్రంథము 103వ అధ్యాయము, కీర్తన 103వ అధ్యాయము 2వ వచనము నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. నా ప్రాణమా, యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ప్రియులారా, ఈ కీర్తన దావీదు రచించినటువంటి కీర్తన. ఈ కీర్తనలో దావీదు దేవుడు తన పక్షముగా ఏ విధమైనటువంటి మేలు చేస్తూ వచ్చాడో, ఏ విధముగా తనకు మేలు సహాయము చేస్తూ వచ్చాడో, దానిని బట్టి ప్రభువును స్తుతించేవాడుగా ఆరాధించేవాడుగా ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, దావీదు తన జీవితం అంతా కూడా దేవునిని స్తుతించినట్లుగా ప్రతి సమయంలో, కష్టములో, శ్రమలో, సంతోషములో, దుఃఖములో, ఈ విధముగా ప్రతి సమయంలో కూడా ప్రభువును స్తుతించినట్లుగా కీర్తన గ్రంథంలో మనము చూస్తాము. కాబట్టి ఇక్కడ కూడా 103వ కీర్తనలో దావీదు తన ప్రాణముతో చెప్తూ ఉన్నాడు, యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. కాబట్టి దేవుడు తనకు ఉపకారము చేస్తూ వచ్చాడు. కాబట్టి ఈ ఉపకారములన్నిటినీ కూడా మరిచిపోవద్దు అని దావీదు తన ప్రాణముతో చెప్తున్నాడు. ప్రిలారా, మరి దావీదు దేవుడు తన పక్షముగా ఏ మేలు చేశాడో, ఏ ఉపకారములు చేస్తూ వచ్చాడో, వాటిని బట్టి ప్రభువును స్తుతించాలని, ఆరాధించాలని తను కోరుతూ వచ్చాడో, ఇక్కడ కొన్ని మాటలు మనము చూస్తాం. మొట్టమొదటగా 3వ వచనంలో ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. ప్రియులారా, దావీదు విషయంలో దేవుడు చేసినటువంటి మొట్టమొదటి ఉపకారం ఏమిటంటే ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. ప్రియులారా, దేవుడు మానవుని యొక్క దోషములను క్షమించేవాడు. ఇక్కడ దావీదు యొక్క దోషములు అన్నిటినీ కూడా క్షమించాడు అని దావీదు చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన వాడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ప్రియులారా, ఆ విధముగా దావీదు దేవుని గురించి చెప్తున్న మాట ఏమిటంటే ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. ప్రియులారా, మానవుని యొక్క దోషములు అనగా మానవుని యొక్క పాపములను దేవుడు క్షమించే దేవుడు, ఆయన యొద్ద క్షమాపణ దొరుకుతుంది అని కీర్తనకారుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుని యొద్ద క్షమాపణ దొరుకుతుంది. వేటి విషయంలో? పాపము విషయంలో, దోషము విషయంలో. దేవుడు క్షమించేవాడుగా ఉంటూ ఉన్నాడు. దేవుడు క్షమించేవాడుగా ఉంటూ ఉన్నాడు. అందుకని ప్రియులారా, మరి దోషము వలన కలిగేటువంటి నష్టం ఏమిటి? ఆయన దోషములను క్షమించే దేవుడు అని చెబుతూ ఉన్నాడు కదా. అయితే దేవుడు ఒకవేళ దోషమును క్షమించకపోతే దోషము వలన వచ్చేటువంటి నష్టం ఏమిటి అంటే, యెషయా గ్రంథం 59వ అధ్యాయము 1-2 వచనాల్లో ఒక మాట ఉంది, ఆ మానవుని యొక్క దోషము వలన దేవుడు మరి తన ముఖమును చాటు చేసుకునేవాడుగా ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, దేవుడు ఏ వ్యక్తి యొక్క హృదయంలో పాపమున్నదో, దోషమున్నదో, ఆ వ్యక్తికి తనను ముఖాన్ని దాచుకునేవాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఒక వ్యక్తిలో పాపముండుట ద్వారా, దోషముండుట ద్వారా దేవునితో సహవాసము చేయలేడు, దేవునితో సన్నిహిత సంబంధము కలిగి ఉండలేడు. దేవుడు అనుగ్రహించేటువంటి సమాధానం, శాంతి, నెమ్మది అనుభవించలేడు. ఎందుకు? కారణం ఏమిటి అంటే ఆ వ్యక్తి యొక్క హృదయంలో పాపమున్నది, దోషమున్నది, కనుకనే దేవుని యొక్క నిజమైన సంతోషాన్ని అనుభవించలేకపోతున్నాడు. అయితే ప్రియులారా, దావీదు ఇక్కడ చెప్తున్నటువంటి ఒక మాట ఏమిటంటే 10వ వచనంలో
మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. కాబట్టి దేవుడు మన పాపాలను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషాలను బట్టి ప్రతిఫలం ఇయ్యలేదు. ప్రియులారా, మన దోషములు మన పాపముల వలన మన మీదకు దేవుడు ప్రతీకారాన్ని పంపించాలి, అనగా శిక్షను పంపించాలి. కానీ దేవుడు ఎందుకు శిక్షను పంపించలేదు? ఎందుకు దేవుడు ఇంకా మనం ఇంకా బ్రతికి ఉన్నాం అంటే, ఆయన క్షమించేటువంటి దేవుడు. కాబట్టి ప్రియులారా, దావీదు ఎంతో సంతోషముతో చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడంటే, ఆయన మన పాపములను బట్టి మనకు ప్రతీకారం ఇచ్చలే, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలమీ లేదు. తూర్పుకి పడమరు ఎంత దూరమో, నాకు నా పాపములకు అంత దూరం చేశాడని కీర్తనాకారుడు సెలవిస్తున్నాడు. కాబట్టి దేవుడు మానవుని యొక్క పాపమును తీసివేసే దేవుడు. ప్రియమైన సోదరా సోదరి, నీ నా జీవితంలో దేవుడు మన పాపములను తీసివేయటానికి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించాడు. ఆయన మన కొరకు ఎంతో క్రైమ చెల్లించాడు, తన ప్రాణమును బలిగి అర్పించాడు, తన యొక్క పరిశుద్ధ రక్తమును చిందించాడు. కాబట్టి ఈ పరిశుద్ధమైనటువంటి రక్తం మానవుని యొక్క పాపములను కడిగి పవిత్రపరుస్తుంది, శుద్ధి చేస్తుంది. చూసారా? కాబట్టి ప్రియులారా, మన పాపములను కూడా దేవుడు తన పరిశుద్ధ రక్తము ద్వారా కడిగి శుద్ధీకరించేవాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి మొట్టమొదట మరి దేవుడు దావీదు విషయంలో చేసినటువంటి మొట్టమొదటి ఉపకారం ఏమిటంటే, ఆయన దోషములను క్షమించే దేవుడు అని ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. రెండవదిగా, ఎందుకు దేవుడు దావీదు దేవునిని స్తుతిస్తూ ఉన్నాడు అంటే, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. రెండవదిగా, దేవుడు దావీదు విషయంలో చేసినటువంటి ఉపకారము ఏమిటంటే, దేవుడు స్వస్థపరిచేవాడు. నీ సంకటములను కుదుర్చువాడు అంటే, సంకటములు అంటే రోగములు, వ్యాధులు, బాధలు అని అర్థం. కాబట్టి ఆయన నీ సంకటములు అనగా నీ రోగములన్నిటినీ స్వస్థపరిచేవాడు అని ప్రిలరా దావీదు తన ప్రాణముతో చెప్తున్నాడు. అవును ప్రియులారా, దావీదు తన జీవితంలో ఆయన ఎంతో మరి ఇలాంటి కఠినమైనటువంటి పరిస్థితుల్లో గుండా, అనారోగ్యకరమైన పరిస్థితుల్లో గుండా తను వెళుతూ వచ్చాడు. ఆ సమయంలో దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు, తనను స్వస్థపరచాలని, తనను బాగు చేయాలని. ఎప్పుడైతే ఆ విధంగా ప్రార్థన చేస్తూ వచ్చాడో, దావీదుని దేవుడు స్వస్థపరుస్తూ వచ్చాడు. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో కూడా దేవుడు స్వస్థపరిచేదుడు. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మనల్ని అందరినీ కూడా దేవుడు స్వస్థపరుస్తాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి వ్యాధి బాధలతో మనము మన జీవితాలను మరి కొనసాగిస్తూ ఉన్న దేవుని వద్దకు వచ్చినట్లయితే, ఆయనను అడిగినట్లయితే, ఆయన మన దోషములు కాదు, మన యొక్క రోగములన్నిటినీ కూడా ఆయన స్వస్థపరిచేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి దావీదు విషయంలో దేవుడు చేసిన మేలు ఏమిటంటే, ఉపకారం ఏమిటంటే, ఆయన మరి రోగములను స్వస్థపరిచాడు అని ఇక్కడ తెలియచేస్తున్నాడు. మూడవదిగా ప్రియులారా, దేవుడు దావీదు విషయంలో చేసినటువంటి మూడవ ఉపకారం ఏమిటంటే, నాలుగవ వచనం, 103:4, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. ప్రియులారా, మూడవ ఉపకారం ఏమిటంటే, ఆయన విమోచించే దేవుడు. దేవుని యొద్ద సంపూర్ణ విమోచన దొరుకుతుంది అని కీర్తనాకారుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఆయనంట మా దావీదు యొక్క జీవితంలో ఆయన సమాధిలో ప్రాణమును విడిపిస్తూ వచ్చాడు. అవును, తన జీవితంలో ఎన్నోసార్లు మరి అటువంటి పరిస్థితుల్లో కూడా తను వెళ్ళాడు, సమాధి దాకా వెళుతూ వచ్చాడు. ఎందుకంటే అలాంటి పరిస్థితులు తన జీవితంలో వచ్చినాయి. అయితే
ప్రిలారా ఏం జరిగిందో తెలుసా? అలాంటి పరిస్థితుల్లో కూడా తన ప్రాణమును విమోచిస్తూ వచ్చాడు, తన ప్రాణమును విమోచిస్తూ వచ్చాడు. అందుకని దావీదు అన్నాడు అయ్యా, మను నిన్ను స్తుతింపనేరదు కదా అంటూ ఉన్నాడు. కాబట్టి ఒకవేళ చనిపోయి సమాధిలో పెడితే సమాధి ఆయనను స్తుతించలేదు కదా, మరి మట్టి ఆయనను స్తుతించలేదు కదా, అందుకనే ఆయన అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, మూడవ విషయం ఏమిటంటే ఆయన విమోచించే దేవుడు, ప్రాణమును విమోచించే దేవుడు. ప్రాణము నుండి మరి అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో నుండి తప్పించే దేవుడు. అందుకని దావీదు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. కాబట్టి మూడవదిగా ఆయన విమోచకుడు, ఆయన మనలను విమోచించే దేవుడు, ఆయన మనలను విమోచించే దేవుడు. నాలుగవదిగా ప్రిలారా, దావీదు జీవితంలో దేవుడు చేసినటువంటి ఉపకారం ఏమిటంటే నాలుగవ వచనంలోనే, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. ప్రిలారా, నాలుగవ ఉపకారం ఏమిటంటే కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుతున్నాడు. ప్రిలారా, దేవుడు కరుణా కటాక్షములు గల దేవుడు. చూసారా, కరుణా కటాక్షములు గల దేవుడు. కాబట్టి మానవునికంట, దావీదు కంట దేవుడు కరుణా కటాక్షములు అనేటువంటి కిరీటాన్ని ధరింపజేస్తూ వచ్చాడంట. అంటే దేవుడు దావీదు విషయంలో ఎంతగా కరుణ చూపిస్తూ వచ్చాడు, ఎంతగా కటాక్షము చూపిస్తూ వచ్చాడు. చూసారా, ఎక్కడో గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి ఈ దావీదును దేవుడు తన యొక్క కరుణను బట్టి, తన కటాక్షమును బట్టి ఆయన రాజుగా చేస్తూ వచ్చాడు. కాబట్టి ప్రిలారా, దావీదు అంటున్నాడు, నీకు కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. కాబట్టి దావీదు విషయంలో దేవుడు చేసిన నాలుగో ఉపకారం ఏమిటంటే ఆయన కిరీటమును ధరింపజేసే దేవుడు. ఏ కిరీటం ఇది? కరుణా కటాక్షములు అనేటువంటి కిరీటం. చివరిగా ఐదవది, దేవుడు చేసినటువంటి ఉపకారం ఏమిటంటే ప్రిలారా, ఐదవ వచనములో, పక్షిరాజు యవనమోలే నీ యవనము క్రొత్తదగుచుండినట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఐదవది ఏమిటంటే దేవుడు దావీదును తృప్తిపరుస్తూ వచ్చాడు. ఏ విషయంలో ఆయన తృప్తిపరుస్తూ వచ్చాడు ప్రిలారా? ఏ విషయంలో తృప్తిపరుస్తూ వచ్చాడు? తన జీవితం అంతా కూడా ఎంతో మరి కష్టములు, శ్రమలు, ఎన్నో అవమానకరమైనటువంటి పరిస్థితులు, ఎక్కడా కూడా స్థిరముగా నిలకడగా ఉండలేనటువంటి పరిస్థితులు, మరి శత్రువు వెంటబడుతూ ఉంటే తప్పించుకొని పారిపోయేటువంటి పరిస్థితులు అయినా కానీ ప్రియులారా, దావీదు జీవితంలో దేవుడు తనను తృప్తిపరుస్తూ వచ్చాడు, మేలు చేస్తూ వచ్చాడు, ప్రాణభిక్ష పెడుతూ వచ్చాడు, ఎన్నోసార్లు తనను కాపాడి భద్రపరుస్తూ వచ్చాడు. ఇక్కడ అంటున్నాడు, మేలుతో నీ హృదయమును తృప్తిపరుస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు హృదయాలను తృప్తిపరిచే దేవుడు, మానవుని యొక్క హృదయమును తృప్తిపరిచే దేవుడు, తృప్తితో నింపేవే దేవుడు. ఈనాడు తృప్తి లేని మనుషులు ఎంతోమంది ఉన్నారు. వారికి ఉద్యోగం ఉండవచ్చు, డబ్బులు ఉండవచ్చు, ఆస్తి ఉండవచ్చు, ఐశ్వర్యం ఉండవచ్చు, పిల్లలు ఉండవచ్చు, అన్ని అక్కరలు తీర్చబడిన వారుగా ఉండవచ్చు, కానీ వారికి తృప్తి అనేటువంటిది లేదు. ప్రియులారా, ఇంకా కావాలి, నాకు ఇంకా కావాలి అని చూసేటువంటి వారు ఉంటూ ఉన్నారు. అయితే ప్రియులారా, దేవుడు మానవునికి తృప్తి అనేటువంటిది ఇస్తే ఎంత ఐశ్వర్యవంతుడో ఆ వ్యక్తి, ఎంత ఐశ్వర్యవంతుడో ప్రియులారా, తృప్తి లేనటువంటి జీవితం ఎంతోమంది జీవిస్తూ ఉన్నారు. అయితే దేవుడు దావీదు విషయంలో చేసిన మేలు ఏమిటంటే మేలుతో తృప్తిపరుస్తూ వచ్చాడు. కాబట్టి ప్రియులారా, ఈ ఐదంతల మేలు ఉపకారములు దావీదు పక్షంగా దేవుడు చేస్తూ వచ్చాడు. కాబట్టి ఆయన దావీదును, దేవుని గురించి అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అని తన ప్రాణంతో మరి చెప్తూ ఉన్నాడు. దేవునిని స్తుతించు, ఆరాధించు, ఎందుకంటే ఆయన ఉపకారము చేస్తూ వచ్చాడు, ఆయన నీకు ఉపకారములు చేస్తూ వచ్చాడు, కాబట్టి ఆయనను స్తుతించాలని దావీదు తన ప్రాణంతో చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఆనాడు దావీదుకు చేస్తూ వచ్చినటువంటి మేలులు దేవుడు మన జీవితాలలో కూడా మేలు చేస్తాడు.
మనకు కూడా ఆయన యొక్క ఆశీర్వాదం దీవెన అనుగ్రహిస్తాడు, తృప్తిని అనుగ్రహిస్తాడు, తృప్తిని అనుగ్రహిస్తాడు, మనలను విమోచిస్తాడు, మనలను స్వస్థపరుస్తాడు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యములు మన పట్ల జరిగిస్తాడు. ఆ విధంగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. దావీదు విషయంలో మీరు చేసినటువంటి ఉపకారములను బట్టి ప్రభా తను నాయన స్తుతిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు, అనుభవములో తను స్తుతిస్తున్నాడు. కాబట్టి మా జీవితాలలో ప్రభా మీరు ఎంతగా మేలు చేస్తూ వచ్చారో ఆ మేలులన్నిటిని బట్టి ఎల్లప్పుడూ కూడా మేము మిమ్మలను స్తుతించినట్లుగా, ఆరాధించినట్లుగా మాకు సహాయం చేయండి ప్రభా. ఎవరైతే ప్రార్థన సహాయం కోరుతూ ఉన్నారో ప్రభా వారికి రక్షణ లేని వారికి రక్షణ కలుగచ్చేయండి నాయన, ఆత్మీయంగా బలపరచండి. అంతేకాదు ప్రభా నాయన, మరి వారి జీవితాలలో ప్రభా మరి ఆశ్చర్యమైనటువంటి మీ కార్యములను జరిగించండి, ఆత్మీయంగా బలపరచండి, మీరు ఆకడ కొరకు సంపూర్ణంగా సిద్ధపరచండి ప్రభా. దేవా సహాయం చేయండి, రాత్రి ఈ పగలంతా మీరే కాపాడి భద్రపరచండి, మంచి శాంతిని మంచి నిద్ర చురుకైన మెలకుదా ఇచ్చేయండి ప్రభా. మేలు కొరకు జ్ఞాపకం చేసుకోండి. వందనములు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధమైన నామం పేరిట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.